Hi friends, welcome to my channel Chitti Putti Vlogs. Andariki good morning friends. Ee roju Sarjapur road aithe pick up icharu ante inti tav nunchi correct ga 26 km ostundi. Nenu adigaanu anta long kali ga raval sar ela vachedu nenu ante ee roju ala cheskondi aka mee area kallaithe duty lu takka unnaru sare le urike inka kali ga undedu enduko yadodu teeskon vachedam lani bayalderesanu ippudu ఔటర్ రింగ్ రోడే కాబట్టి నేనేమి వీడియో అయితే తీయలేదు అక్కడి నుంచి. ఇప్పుడు కరెక్ట్గా నేను బెల్లందూరులో ఉన్నాను. బెల్లందూరు నుంచి ఇక ఇటు నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది, ఒక 10-15 మినిట్స్ అంతే వెళ్ళిపోతాను. బయట అయితే వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్, 3-4 రోజుల నుంచి పడుతూనే ఉంది. ఇక నేను 3 రోజులు అయితే డ్యూటీకి రాలేదు. ఇంకా సాటర్డే సండే, శుక్రవారం అయితే ఇంకా డ్యూటీ లాస్ట్ అయింది, ఇంకా సాటర్డే సండే లీవ్ కాబట్టి ఇంక ఇంటికాడనే ఉన్నాను. ఇంకా నిన్న మండే కూడా నేనైతే డ్యూటీకి రాలేదు, ఇంటికాడ పని ఉంటే పని చూసుకొని ఉండిపోయాను. ఇంకా ఈరోజు మార్నింగ్ డ్యూటీ ఇచ్చారు కాబట్టి నేను ఇంకా వచ్చేసాను. అందులోని ఇప్పుడు డిసెంబర్ కదా, క్రిస్మస్ పండగ అయితే ఇంకా మొదలవుతుంది మనకి ఇంకా ఈ నెలలోనే. అందుకని ఇది ఫారిన్ నుంచి ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి కంపెనీలో క్రిస్మస్ పండుగకి అయితే ఎక్కువ హాలిడేస్ ఇచ్చేస్తారు ఎంప్లాయీస్కి. అందుకని ఇక్కడ డ్యూటీలు కూడా తక్కువే ఉంటాయి, ఇంకా క్యాబ్స్ కూడా, అంటే కంపెనీలో క్యాబ్స్ కూడా కొంచెం డ్యూటీలు తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇంకా క్రిస్మస్ పండుగ కాబట్టి హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇక జనవరి సంక్రాంతి అయిపోయేంత వరకు ఇంకా మనకి డ్యూటీలు ఇంకా అంతంత మాత్రమే అవుతాయి. ఎన్నైతే అని చేసుకొని పోవడం అంతే. ఇక బయట వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడిప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది, చూడండి బయట అయితే వర్షం పడుతుంది. ఇంకా రోడ్లంతా నీలమయమైపోయాయి, అంటే పెద్ద వాహనం ఏం లేదు. మా 4 రోజుల నుంచి అయితే తుంపర చినుకలు అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా పెద్ద వాన అంటే అంత పెద్ద వాన ఏం లేదు. ఓ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకొని ముందర లెఫ్ట్ తీసుకొని సర్జాపూర్ రోడ్డుకి అయితే వెళ్ళాలి. ఇప్పుడే సర్జాపూర్ రోడ్కి అయితే నేను ఎంటర్ అయిపోయాను. ఈ నుంచి స్ట్రైట్గా వెళ్తే సర్జాపుర విలేజ్ వస్తుంది. సర్జాపుర విలేజ్ అయితే మనము వెళ్ళట్లేదు, మధ్యలోనే మనము యూటర్న్ తీసుకొని ఆ తర్వాత లెఫ్ట్ టర్న్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే ఎంప్లాయీని, ఫస్ట్ ఎంప్లాయీని పికప్ చేయాలి. ఫస్ట్ ఎంప్లాయీ పికప్ టైం వచ్చేసి 10:10 ఉంది. అక్కడి నుంచి ఫస్ట్ ఎంప్లాయీని పికప్ చేసినట్లే అక్కడి నుంచి ఆపోజిట్లోనే ఇంకా 2 ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళని పికప్ చేసుకొని తర్వాత వాళ్ళ లొకేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని అయితే నేను పికప్ చేసుకొని 11 గంటలకు అయితే నేను కంపెనీలో వదిలిపెట్టాలి. సర్జాపూర్ మెయిన్ రోడ్ ఇదే, ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. సిగ్నల్ పడింది. ఒక 450 మీటర్స్ వెళ్ళాక అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి, అంటే పికప్ ఇచ్చారు కదా ఆ స్పాట్కి అయితే వెళ్ళాలంటే. చూడండి సిగ్నల్ ఉన్నా కూడా ఎలా దూరుతున్నారు. ఇక్కడ ముందర ఒక యూటర్న్ దొరుకుతుంది, ఆ యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ నేను. ఇక ఇక్కడి నుంచి అయితే 1.5 కిలోమీటర్ ఉంది, 6 నిమిషాలు చూపిస్తుంది ఇక్కడి నుంచి. తొందరగానే అయితే రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ ముందర యూటర్న్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్తే సర్జాపుర విలేజ్కి అయితే వెళ్తాము. ఇక్కడి నుంచి సర్జాపుర విలేజ్ అంటే 10-15 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే లాంగ్ ఉందన్నమాట అది.
సిగ్నల్ వేసుకొని పోతున్నా కూడా ఓ స్పీడ్లో వస్తుంటారు. ఇంకా కొంచెం ముందరికెళ్ళి నేను లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. వాన పడుతున్నా కూడా ట్రాఫిక్ అయితే ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇంకా వాన పడిందంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇక టూ వీలర్లలో పోతుంటారు కదా, వాళ్ళైతే బ్రిడ్జిల కింద ఆపుకునేస్తారనమాట. అంటే వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అలాంటప్పుడు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ కూడా రెస్పాండ్ అవ్వదు ఎందుకో. అంటే సర్వర్ అయితే స్లోగా ఉంది, ఇప్పుడు వాన టైం కదా సర్వర్ స్లోగా ఉంటుంది, అందుకని నెట్వర్క్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇక ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంది, 4 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా ట్రాఫిక్ ఏముండదు కాబట్టి తొందరగా అయితే మనం రీచ్ అయిపోతాము. 9:25 అయితే మనం రీచ్ అయిపోతాము. పికప్ టైమింగ్ వచ్చేసి 10:10 ఉండాలి, అంటే 11 గంటలు లాగిందనమాట. 10:10 మనం పికప్ చేసి 11 గంటలకు అయితే నేను కంపెనీలో ఎంప్లాయీస్ మొదలాలి. ఓకే ఫ్రెండ్స్, నేను లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా 1/2 అవర్ అయితే టైం ఉంది. ఇప్పుడు 9:25 టైము, 10:10 కాబట్టి ఇంకా మనకి 1/2 అవర్ 35 మినిట్స్ అయితే టైం ఇంకా ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఎంప్లాయ్ లొకేషన్కి వెళ్ళి నేను వెయిట్ చేస్తాను, లోపలికి వెళ్ళాలి కొంచెము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.